Welcome to your favorite show, Athidhi Main Tintinesam. Kutumam, Bandalan Kalputundi, Badyatal Nerpistundi, Anragalan Panchutundi, Aapyayatalu Andistundi, Alanti Kutumbalanu Meeku Parichayam Cheyadaniki Vachesindi Mana Athidhi. So, ee roju Mana Athidhi ekkadiki vachesindo telusa, Bachupalli Whisper Valley lo unna Balaseshu gari intiki, marendoku late akkadiki vellipoyi full enjoy chesedama, come on. Thank you very much. So, ఇంత ఎంజాయ్ చేయాలంటే మనం మన ఫ్యామిలీని పరిచయం చేసుకోవాలి కదా. ఇట్స్ ఓకే, పరిచయం చేసేస్తారా? ఓకే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఆదిలక్ష్మి గారు. హాయ్ అండి, నా పేరు ఆదిలక్ష్మి అండి. హలో ఆదిలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? మరి మాకు తెలియంది మీకు తెలిసిన ఒక గుడ్ థింగ్, చాలా ఎనర్జీ చూస్తే తెలుసు, యాక్టివ్ గా ఉంటారు, చాలా బాగా పాటలు అవి పాడతారు, గుడికి వస్తారు, పాటలు పాడతారా? గుళ్ళో పరిచయం అండి మాకి. ఓ, అయితే మేము బాబా పాటలు పాటించుకోవాలి. థ్యాంక్ యూ. రెడీ? మీరు అలా లిరిక్స్ అంతా రెడీగా పెట్టుకోండి, మనం పాటలు పాడేద్దాం. పర్వాలేదు. ఓకే. అండ్ నెక్స్ట్, ఈ అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి భూన, ట్విన్స్ లో పెద్ద అమ్మాయి. హాయ్. హలో, మీ పేరు? భావన. భువన. భావన అండ్ భువన ఎవరు పెద్ద? నేను. అదే, ఎందుకంత సైలెంట్ గా ఉన్నావు? నువ్వు కదా డామినేట్ చేయాలి, నువ్వు ఫస్ట్ వచ్చావు. చెప్పు, గట్టిగా చెప్పు. చిన్నపిల్ల కదా, నన్ను నేర్పిస్తూ ఉంటుంది, అందుకని మందు మాట్లాడలేదు. ఛాన్స్ ఇస్తే. ఎన్ని మినిట్స్ చిన్న? 2 మినిట్స్. 2 మినిట్స్ బోన్లే. 2 మినిట్స్ చిన్నది కాబట్టి లైఫ్ మొత్తం దాన్ని మాట్లాడించేస్తాను. ఇంకా మాట్లాడవా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం లేదు లేకుండా. సో బేసిక్ గా ట్విన్స్ ను ఒకరికి ఇచ్చితే ఒకరు నొప్పి రావాలి కదా. అలాంటివి ఏం లేవు. మరి ఒక్కసారి అసలు అసలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్. హాయ్, నా పేరు ప్రసన్న. ప్రసన్న గారు, మీరు ఎందుకంత స్ట్రిక్ట్ గా సైలెంట్ గా ఉన్నారు? హాయ్. హాయ్. హలో, మీరు ఎందుకు అట్లా సైలెంట్ గా ఉన్నారు? ఇంట్లో కూడా అట్లానేనా ఇక్కడ ఉన్నారు? లేదండి, చాలా జోక్స్ చేస్తాను. మరి ఏవి? సరదాగా ఒక జోక్ చెప్పండి. బుక్ అయ్యారా? నేను ఇప్పుడే వచ్చాను కదా, తర్వాత చెప్తాను. టైం కావాలా? అయితే పర్లేదు, మనం టైం తీసుకుని చాలా జోక్స్ చెప్పేద్దాం ఈరోజు. ఓకే. హాయ్, నా పేరు గాయత్రి. బాలశేషు ఆంటీకి బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ కూతుర్ని. ఎప్పుడు చెప్తారు నాకు అమ్మాయిలు లేరు, నువ్వే నా కూతురువి అని. హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హావ్ సచ్ ఎ మదర్. థాంక్యూ. థాంక్యూ డార్లింగ్. సూపర్. థాంక్యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్.
అనిత గారు నా ఫ్రెండ్. హాయ్. హాయ్. మీరు కూడా చాలా నిదానంగా ఉన్నారు. అయ్యో ఇది స్మైల్ ఎంత క్యూట్ గా అనుకుంటూ వెళ్ళకెళ్ళి తిరిగిపోతున్నారు. మీ పేరు అనిత. అనిత గారు అనిత అనిత అమ్మాయిన అనిత మీరు మాట్లాడాలి కొంచెం. ఓకే. హాయ్ అండి. హాయ్. అండ్ నెక్స్ట్ ఎంఎస్ శ్రీజ. హాయ్ శ్రీజ. గాయత్రి. ఏం చదువుతున్నావు? టెన్త్ క్లాస్. టెన్త్. సో నైస్. అండ్ మా ఆంటీ గురించి ఒక విషయం, తను ఎక్కడున్నా సరే పాజిటివ్ నేచర్ ని పంచుతారు, ఎనర్జీ వైబ్స్ ని పుట్టిస్తారు ఎక్కడున్నా. ఓ సో మా ఆంటీ వైఫ్ దగ్గర ఉంటే అందరికి హ్యాపీనెస్ ఉంటుంది, దగ్గర లేకపోతే అది మీ అదృష్టం కాదు. అండ్ నెక్స్ట్ ఈవిడ మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు సౌజన్య అమ్మాయి. హే సౌజన్య గారు. హాయ్ అండి. మీరు చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఓ వావ్ థాంక్యూ. అంటే నిజంగా చెప్తున్నారు మీరు చాలా స్టైలిష్ గా ఉన్నారు. థాంక్యూ. ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. ఏం చేస్తుంటారు? ఐ యామ్ ఎ గవర్నమెంట్ లెక్చరర్. గవర్నమెంట్ లెక్చరర్? ఏ సబ్జెక్ట్? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఏ సబ్జెక్ట్ అనేది డిపెండ్స్ ఆన్ సెమిస్టర్. అయితే మాకు సంబంధం లేదు, కరెంట్ గురించి మాకు అసలు తెలియదు. కరెంట్ పోయింది అంటే కరెంట్ వాడిని తిట్టు, షాక్ కొడుతుంది కదా, జాగ్రత్తగా ఉండాలి. సో జాగ్రత్తగా ఉండాలి, షాక్ కొడతారు. ఇంట్లో కూడా జాగ్రత్త. ఈవిడ నా ఫ్రెండ్ అంటే ఏంటంటే మేము అందరం సాయిబాబా గుడిలో సేవకులు అండి. అసలు చెప్పాలంటే మేమంతా కూడా సాయి బంధువులం అనమాట. అలా పరిచయం అయ్యారండి. హాయ్ అండి. హలో. హాయ్. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయిగా టెంపుల్లో ప్రశాంతంగా బాబా గుడికి సేవకి వెళ్తుంటాం, తిరుపతి సేవకి వెళ్తుంటాం. ఓ నైస్. అలా ఎక్కడ సేవ ఉన్నా వెళ్ళిపోతాం. సో నైస్. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ కూతురండి. ఈ అమ్మాయి పేరు రజని. మా అపార్ట్మెంట్ లోనే ఉంటారు. నాకు ఒక కూతురు అనమాట అమ్మాయి. వచ్చినప్పటి నుంచి అలాగా ఒక కూతురు లాగా ఉంది అమ్మాయి నాకు. రజని సిస్టర్ ఆఫ్ గజి. మర్చిపోతుంటారా? చాలా. ఓహో కరెక్టే చెప్పాను. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నైస్. ఒక 10 ఇయర్స్ జాబ్ చేసి ఇంకా మానేశాను. మర్చిపోతున్నారు అన్ని? లేదు, హౌస్ షిఫ్ట్ అయితే ఇంకా పిల్లల్ని చూసుకోవడంలో సరిపోతుందండి నాకు. ఆంటీ నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు అండి. 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు అనమాట. సో అది మై డియర్ బాలా అంటే సో అలా అలా సూపర్ ఫాస్ట్ గా పరిచయం చేస్తారు. మరి మీ ఫ్రెండ్స్ అందరు మీ గురించి ఇంత బాగా చెప్తున్నారు. మీరు మంచి సింగర్ కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ రౌండ్ లో ఫుల్ సాంగ్స్ కావాలి. తప్పకుండా. ఓకే. తప్పకుండా. సో మీకు ఉన్నంత ఎనర్జీ అయితే నాకు లేదు. సో నాకు రావాలంటే ఒక గ్లాస్ వెల్కమ్ డ్రింక్ పడాలి కదా. తప్పకుండా. సో ఎస్, అలా అడగంగానే మై డియర్ డార్లింగ్స్ ఇద్దరు కలిసి మా కోసం వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేసారు. కానీ ఏంటి ఇంత రెడ్గా ఉంది? ఇది బీట్రూట్ క్యారెట్ టొమాటో అంత హెల్తీ డ్రింక్. రియల్ డ్రింక్, రియల్ ఫ్రూట్. అభిరుచి కోసం స్పెషల్ గా చేసాం మేము. నిజంగా చాలా హెల్తీగా చేస్తారు వీళ్ళందరూ. ఆర్గానిక్ ఆల్సో. నాకు అర్థమైంది మీ సీక్రెట్. మీరు ఇంతకాలం ఇట్లాంటివన్నీ తాగి ఎనర్జెటిక్ గా అంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. అది ఎస్. మరి షేర్ చేసేసుకుందామా? ఓకే. సో ఎస్, టొమాటో బీట్రూట్ అండ్ క్యారెట్ మూడింటిని మిక్సీలో వేసి కష్టపడి మన కోసం అలా జ్యూస్ చేసేసారు. మనం అలా తాగేసి ఎనర్జీ తెచ్చేసుకుందామా? చీర్స్. చీర్స్. నిజంగా చాలా టేస్టీగా ఉంది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా 3 కలిపేస్తే ఇంత టేస్టీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్, ఎవరికైనా హెల్దీ హెల్దీ డ్రింక్స్ కావాలంటే ఇలాంటివి తాగండి. మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా అలా తాగేసేయండి. మనం ఫుల్ ఎనర్జీ తెచ్చేసుకుని అస్సలు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ గొడవ చేయాలి, అల్లరి చేయాలి మనం. తప్పకుండా ఎనర్జెటిక్గా. అది. సో నాకైతే ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. సో పవర్ డ్రింక్ తాగిన తర్వాత అందరికి ఎనర్జీ వచ్చిందా? వచ్చింది. సో మనం ఎంటర్టైన్మెంట్ కి ద మెయిన్ ప్రాపర్టీ అది మీతో ఆడుకోవడానికి అది చాలు ఈరోజు. చాలు. సో దాంట్లో 5 చీట్స్ ఉన్నాయి. సో 5 మెంబర్స్కి ఇస్తారు. ద లక్కీ 5కి ఏ టాస్క్ వస్తే ఆ టాస్క్ చేయాలి. తప్పకుండా. సో ఎస్, ద లక్కీ 5లో ద ఫస్ట్ లక్కీ పర్సన్ ఎవరు? ఎవరిని పిలుద్దాం? ఎవరంటే మా శ్రీజ. ఆహా రా, లక్ అని టెస్ట్ చేసుకుందా. మా అందరి కోసం ఒక సూపర్ జోక్ చెప్పమండి. పర్లేదు, మా శ్రీజ పాప జోక్ చెప్పబోతుంది. నవ్వు రాకపోయినా నవ్వండి ప్లీజ్. చెప్తాను. వెరీ గుడ్. స్టార్ట్. నేను ఈ కాలం పిల్లని. స్టార్ట్.
తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ కఠోర నిర్ణయం తీసుకొని అందరూ తెలుగులోనే మాట్లాడాలి అన్నారు. సో దీన్ని బట్టి జనాలు పిచ్చెక్కేసింది. అన్ని చాలా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, దేన్నైతే వాళ్ళు తెలుగులోకి మార్చలేకపోయారు. అలాంటి యాప్స్ పేర్లని కూడా వీళ్ళు తెలుగులోకి మార్చారు. ఎలాగుంటాయంటే నేను అడుగుతాను, మీరు చెప్పాలి ఒక్కొక్కటి. మిఠాయి తొక్కుడు, ఇదేమంటారు? నువ్వే గొట్టం. కరెక్ట్. ఇంకా పాకీవాడు. పాకీవాడు స్కావెంజర్ కాదు, క్లీనర్ కాదు. నియర్కి వచ్చారు, నియర్కి వచ్చారు. క్లీనర్ కి నియర్ క్లీన్ సార్ మొబైల్లో ఉంటుంది. యాప్స్ పేర్లు క్లీన్ సార్ కాదు, ఓకే. ట్రాష్ క్లీనర్, ట్రాష్ క్లీనర్ అంటే స్టోరేజ్ స్పేస్ అవన్నీ క్లియర్ చేసే యాప్. ఓకే. సో మీరందరు కూడా యాప్స్ పేర్లు ఇలాగే చెప్పండి. అండ్ ద లాస్ట్ వన్, ద ఫైనల్ వన్, గుడి పరుగు. టెంపుల్ రన్. వాళ్ళని అడగాలి ఇట్లాంటి టెంపుల్ రన్. ఓకే, సూపర్ 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 సూపర్. ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఇట్లాంటి తెలివితేటలు? టెన్త్ పేపర్ మీద కూడా ఇదే తెలివితేటలు పెట్టావు పెడతా అది. కానీ నిజంగా సూపర్. నెక్స్ట్ అమ్మాయి నా ఫ్రెండ్ కమిత. అనిత గారు మీరు స్టార్టింగ్ లో మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నారు. కమాన్, యూ కెన్ డూ ఇట్, చెప్పండి. దాంట్లో ఏముందో బ్యూటీ టిప్ అండి. అలోవెరా జెల్ తీసుకొని జెల్లో నిమ్మరసం వేసి ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లోగా ఉంటుంది. ఏదైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళాలి అనుకుంటే తొందరగా ఒక 1 అవర్లో రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఎంతసేపు ఉంచుకోవాలి జెల్? జెల్ 10 మినిట్స్ అండి. 10 మినిట్స్, వావ్, సూపర్. సో నెక్స్ట్ లక్కీ పర్సన్ ఎవరు? ఈఎంఐ వచ్చి ఇప్పుడు సౌజన్య గారు. కమాన్, మా లెక్చరర్ గారు ఒకటి ఇవ్వతున్నారు. ఒక మంచి పాట. ఓకే, సో మన కోసం సౌజన్య గారు ఒక బ్యూటిఫుల్ వాయిస్తో క్లాస్ చెప్పకుండా మంచిగా ఒక పాట పాడేస్తారా? ఈమన్నావు ఈ విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెలో ఊసే ఒక మాసే చేసే. గుచ్చే చూపుల్లోనా, అరవిచ్చే నవ్వుల్లోనా, నచ్చే నెలల్లోనా, మరుమల్లెల వాన. ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. సూపర్ సూపర్. ఇప్పుడు మీరు నేను ఒకటే ప్రాణంగా బతికితే పాప మీ హస్బెండ్ ఏమైపోతారు కదా, నేను తొందరగా పెళ్లి చేసేద్దాం. ఇలాంటి మంచులు అయితే మనకు వద్దు. కానీ నిజంగా చాలా 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 బాగా పాడారు. థ్యాంక్ యూ. మనం ఏం కోర్స్కి వెళ్ళాలి కదా, మరి ముందే మా బాలా గారు చాలా చేశారు మన కోసం రెడీగా, మరి చేసి పెట్టారు కదా, మరి అవన్నీ సర్వ్ చేయాలి కదా. మరి మీరు మెయిన్ కోర్స్ అలా ప్రెసెంట్ చేసేస్తే మేము అలా టేస్ట్ చేసేస్తాం. ఓకే, తప్పకుండా. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. అలా ఇంత ప్రేమ చూపిస్తే ఎలా చెప్పండి? హౌ బాగుంది. అభిరుచి ప్రోగ్రామ్కి వచ్చారు కాబట్టి రుచికరమైన వంటలన్నీ చేసామని అనుకుంటున్నాం. మీరు చూసి చెప్పాలి మాకు. అది చూస్తేనే ఇంత కలర్ఫుల్గా ఉంది. నేను ఫస్ట్ చెయ్యి ఎక్కడ పెట్టాలి? పెట్టండి, స్వీట్ మీద పెట్టేయండి. ఓకే, సో ఫస్ట్ విల్ గో విత్ పాయసం. ఎవరు చేశారు? అనిత. అనిత గారు, మీరు పాయసం తినండి, కొంచెం ఎనర్జీ వస్తుంది, గట్టి మాట్లాడదు. ఏ పాయసం ఇంతకిది? గోధుమ రవ్వ శనగపప్పు పాయసం. గోధుమ రవ్వ శనగపప్పు పాయసం బై అనిత గారు. మరి టేస్ట్ చేసేద్దామా? బాగుందా అండి? అంత స్వీట్లో మధ్యలో అలా పప్పులు, కాజులు, కిస్మిస్లు తగులుతుంటే కర్పూరం కూడా వేసారా? అది టేస్ట్ వస్తుంది. కానీ నిజంగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. సో ఈసారి ఎప్పుడు పండగ అన్నా కానీ పాయసం కావాలంటే ఆవిడని కాంటాక్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బజ్జీ. బజ్జీ చేసిన బుజ్జి ఎవరు? నేనే అండి, రజనీ చేసి. హే బుజ్జి,
నేను చేసేసేచ్చా? ఆలూ బజ్జి. ఆలూ బజ్జి బై మై బ్యూటిఫుల్ బుజ్జి. మరి టేస్టేసేద్దామా? చేసి చెప్పండి ఎలా ఉందో. నువ్వు ఇవే తిని పెరిగి ఉంటావు కదా. నేను ఇవాళ ఫస్ట్ టైం చేసాను. నీకు ఆలూ బజ్జి నచ్చిందా? చాలా బాగా చేశారా మమ్మీ. కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి ఆలూ బడ్జెట్ కొంచెం ఎక్కువ తింటే నాలుగవుతావు, కొంచెం నాలుగవుతావు, తర్వాత మనం అందరిలాగా అవుతాం. ఓకే, కానీ నిజంగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. బేసీ బెలీ బాత్ కర్ణాటక స్పెషల్ ఎవరు చేశారు? మా సువర్ణ గాయత్రి గారు చేశారు. ఆహా, గాయత్రి గారు దీంట్లో ఏమేమి వేశారు చెప్పండి ఇప్పుడు. దీంట్లో ఆల్ వెజిటబుల్స్ వేశాను. జనరల్లీ పిల్లలు అన్ని రకాల కూరగాయలు తిన్నారు కదా, సో ఈ బిస్బెల్లి బాత్లో మనం కూరగాయలు అన్నీ వేసేసి చేస్తే టేస్టీగా ఉంటుంది. వేడి వేడి బిస్బెల్లి బాత్ మీద నెయ్యి వేసి జీడిపప్పు వేసి పెడితే ఏం కూరలు ఉన్నాయో కూడా మర్చిపోయి తినేస్తారు. ఆవిడ చెప్పేసారు, ఇంకా నేను రివ్యూ అందుకు టేస్ట్ ఒక్కటి చేస్తాను. సో నేను టేస్ట్ చేసేస్తాను బిస్సీ బెల్లి బాత్. కానీ నిజంగా అద్దరిపోయింది. మీరు దేశముద్రుడు సినిమా చూసారా? చూసాను. దాంట్లో వాడు చెప్తారు చూడు, ఆహా వేడి వేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసి దాంట్లో కోసంత నెయ్యి తగిలించి తింటే అద్దరిపోయింది నిజంగా. సూపర్. కర్ణాటకలో వాళ్ళకు కూడా విసిబెళ్ళి బతకాలని చెప్పండి, ఆవిడ వచ్చి చేసి పెడతారు. కానీ నిజంగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వీ హ్యావ్ సంథింగ్ స్పెషల్. ఏంటిది? ఇది కేరళ ఐటమ్. రియల్ అంటారు దీన్ని. పెరుగు పచ్చడి లాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్ని రకరకాల కూరగాయలు ఉంటాయి అందులో. నైస్, చాలా బాగుంది. స్పైసీగా ఉందా? స్పైసీగా ఉంది. అట్ ద సేమ్ టైం అన్ని వెజిటబుల్స్ తగులుతున్నాయి. హైలైట్ అసలు సూపర్. మీకు గిఫ్ట్ ఇవ్వచ్చండి నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. దండేసి దండం పెట్టి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇచ్చి చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంది నిజంగా. చాలా 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 బాగుంది. ఇంట్లో మీరందరూ ఎంత లక్కీ, ఇంత టేస్టీ ఫుడ్ పెడుతున్నారు కదా. సో ఇక్కడ ఒక్క రెసిపీ కాదు, అన్ని రెసిపీస్ చాలా 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 బాగున్నాయి. ఒకటి మించి ఒకటి ఉంది. ఆహా, ఇంత టేస్టీ ఫుడ్ పెడితే మనం తినకుండా ఎలా ఉంటాం? సో నేను దీని మీద అటాక్ చేస్తూ ఉంటాను, మీరు అలా చూస్తూ ఉండండి. సో yes, నేనైతే ఈరోజు చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తాను మై డియర్ బాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. ఆహా, అంత ఎంటర్టైన్మెంట్, అంత బ్యూటిఫుల్ సాంగ్స్, ఇంకా ఫుడ్, మీరు వచ్చినందుకు మీ అంతా చాలా ఆనందంగా ఉన్నాము. నిజంగా చాలా మంచి ఈవెంట్ జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ నిజంగా మీ ఫుడ్ తిన్నాకనే నేను మళ్ళీ మళ్ళీ వస్తాను. తెలంగాణలో ఉంటూ సౌత్ ఇండియాలో పైన కింద రెండు కవర్ చేస్తారు. అవియల్ ఫ్రమ్ కేరళ అండ్ బిసిబెలి బాత్ ఫ్రమ్ కర్ణాటక. అవి టేస్ట్ చేయడానికైనా నేను మళ్ళీ మళ్ళీ వస్తుంటాను. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చేసి తలుపుకోటండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత చేసి మా డియర్ బాలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా గిఫ్ట్. ఓహో, అలాగా గిఫ్ట్ ఇవ్వాలి కదా. గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోతారు చెప్పండి మా ఫ్రెండ్స్ కదా. మీరు వచ్చిందే మాకు పెద్ద గిఫ్ట్ అసలు. అయితే గిఫ్ట్ అక్కర్లేదా? గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సరే, ఏదో మీ ఆనందం కదా. కానీ నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే మీరు నా కోసం ఏదో ఒకటి చేయాలి. ట్విస్ట్ తప్పకుండా. సో మా కోసం పాట పాడతారు? ఇంకొక పాట తప్పకుండా పాడతాను. Yes, సో మై డియర్ బాలా గారు మనందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడబోతున్నారు. వినేద్దామా? స్టార్ట్ ప్లీజ్. మాఘమాస వేళలో ఒకనాటి సంజలో గోరవంకపై ఓ చిలుకకు గుబులాయే ఎందుకో. మాఘమాస వేళలో. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సింగర్. థ్యాంక్ యూ. సో మీ గిఫ్ట్ ఇచ్చే ముందు ఇంకొకరితో కలిపి ఇద్దరికి కలిపి గిఫ్ట్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ గిఫ్ట్ ఎవరికి కావాలి? మా అమ్మాయి మంచి మా పాట పాడి అలరించింది మిమ్మల్ని అందరినీ. ఓకే, సో తనకి మై డియర్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఏదైనా గిఫ్ట్. సో నీకు గిఫ్ట్ కావాలా? అవును. స్కూల్లో ఓన్లీ బుక్స్ ఇస్తున్నారు టెన్త్ అని చెప్పేసి. సో నువ్వు టెన్త్ అక్కడ కష్టపడి చదువుతావు కానీ నేను ఇక్కడ గిఫ్ట్ ఇస్తాను. కానీ అందుకోసం పాట పాడాలి. పాడతాం. ఎంతమంది ముందుకొచ్చి ఎందాలు చల్లుతున్నాయి గుండెకేమవ్వలా,
నిన్న కాక ముండవ చీమాయ చేసావి పెళ్లి ముగ్గలేసిందిలా హొస్సాన గాలులోని వాసన హొస్సాన పువ్వులో నిన్ను చూసినా ఎసందు మారినా ఇదంతు మారునా నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా హొస్సాన ఊపిరి వదిలేస్తున్నా హొస్సాన ఊహల్లో జీవిస్తున్నా హొస్సాన ఊపిరినే వదిలేస్తున్నా హొస్సాన. వెరీ నైస్ డార్లింగ్. బాధపడకు, ఊపిరి ఏం వదిలేకు, గిఫ్ట్ ఇచ్చేస్తా. బాధపడుతున్నావు. ఓకే, సో మరి రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ విన్న తర్వాత ఇద్దరు బ్యూటీస్ కి గిఫ్ట్ ఇచ్చారు కదా, ఇచ్చేద్దామా? సో మా నుంచి, మా అతిథి నుంచి, మా డియర్ బాలాకి ఒక స్మాల్ అండ్ క్యూట్ గిఫ్ట్. స్మాల్ ఏంటి, చాలా బిగ్, ఇది చాలా బరువు ఉంటుంది, జాగ్రత్త. అండ్ నెక్స్ట్ మరి మన డార్లింగ్ కి కూడా ఇచ్చేయాలి కదా. డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. కదా, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, నీకో లింక్ ఉంటుంది. అభిరుచి, వావ్, అతిథి, అతిథి నుంచి ఈటీవీ అభిరుచి నుంచి నాకు ఒక కప్, వావ్. కదా, పాపం స్కూల్లో అందరు చదువుకోమని బుక్స్ ఇస్తున్నారు, మెలకు ఉండి చదువుకోవాలంటే ఒక కప్ నిండా పాలు కాఫీ ఉండాలి కదా. ఉండాలి కదా, మరి టెన్త్ బోర్డ్ అసలు కదా. సో ఈ కప్ నిండా పాలు, బూస్ట్, మిల్క్ అన్ని ఏవి కావాలంటే అవి తాగేసి, కావాలంటే హాట్ వాటర్ కూడా తాగేయచ్చు. తాగి మైండ్ యాక్టివేట్ చేసుకుని హాయిగా చదివేసుకో. అంటే నన్ను గుర్తు చేసుకుని చేసుకుని చదువుకోవడం మర్చిపోయి చూడు నీ వల్ల పోయింది అని చెప్పకు ప్లీజ్ ప్లీజ్. ఓకే, సూపర్. సో మరి వీళ్ళందరికీ మెమరీస్ ఇచ్చేస్తే మరి మనం మెమరీస్ తీసుకోవాలి కదా. సో ఇట్స్ సెల్ఫీ టైమ్. నా లైఫ్లో ద బెస్ట్ అండ్ బెస్ట్ డేస్ అంటే ద నెంబర్ ఆఫ్ డేలో ఫస్ట్ డే మీద వస్తుంది. అంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్. సో అప్పుడప్పుడు రావచ్చు కదా నేను? ఎప్పుడైనా రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ వెల్కమ్. సో చూసారు కదండి, ఇది ఈ వారం అతిథి. వచ్చే వారం మరొకరింట్లో అతిథిగా వచ్చేస్తా. అండ్ అంటే కేర్ బాయ్.